నీకు వందనం. 107 సంవత్సరాల వయసున్న సాలుమరద తిమ్మక్క, మనకెవరికి అంతగా తెలియకపోయినా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులకు మాత్రం సుపరిచిత్రాలు. ఒక గొప్ప పర్యావరణవేత్త. సాలుమరద అంటే చెట్ల వరుస అని అర్థం. తిమ్మక్కను మదర్ ఆఫ్ ట్రీస్గా పిలుస్తుంటారు. ఎవరి తిమ్మక్క? కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు రూరల్ జిల్లా హులికల్ గ్రామానికి చెందిన సాధారణ మహిళ. పుట్టింది పెరిగింది గుబ్బి పరిధిలోని తుముకూరులో. పేదరికం కారణంగా చదువుకోలేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలు. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి తిమ్మక్క గొర్రెలను మేకలను కాసే బాధ్యత చేపట్టింది. ఆమెకు చెట్లే ప్రాణం. చిన్నప్పటి నుంచి తూముకూరులో చెట్లతో మంచి అనుబంధం ఏర్పరచుకుంది. రోజూ అడవి నుంచి ఏదో ఒక చెట్టు పట్టుకొచ్చి ఇంట్లో నాటేదట. అలా ప్రకృతి నేస్తంగా మారిన ఆవిడ తనలా ఎందరినో ప్రకృతి గురించి ఆలోచింపజేసింది. అందుకే ప్లాంటేటరీ, అడాప్టేటరీ, సేవేటరీ, గేటియేటరీ అని క్యాంపెయినింగ్ నడిపిస్తున్నారు. చెట్లే పిల్లలుగా తిమ్మక్కకు బికాలు చిక్కయ్యతో పెళ్ళయింది. అతడు ఏదో ఒక పని చేస్తున్నప్పటికీ పేదరికం మాత్రం పోలేదు. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకు పిల్లలు పుట్టలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చిన్నప్పటి నుంచి చెట్లంటే ప్రాణంగా భావించే తిమ్మక్క చెట్లనే పిల్లలుగా పెంచుకోవాలనుకుంది. ఊళ్ళో చెట్లను నాటుతూ కన్న బిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకున్నారు. 324 మర్రి చెట్లు హుల్కుల్ నుంచి కుడూరు వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 4 కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచింది తిమ్మక్క. ప్రతిరోజు పొద్దున చెట్లకు నీళ్లు పోయడం, పాదులు తీయడం, అక్కడే ఉండిని వాటిని రక్షించుకోవడం వారి దినచర్యలో భాగమైంది. ఆమె నాటిన మొక్కల విలువ 1.75 కోట్లని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక తిమ్మక్క సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆమెను పర్యావరణవేత్తగా ప్రకటించింది. చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా వాళ్లకు తెలియకుండా సమాజానికి చేస్తున్న అమూల్య సేవలను అనేక సార్లు అవార్డుల రూపంలో సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆవిడ చేస్తున్న గొప్ప కార్యక్రమం భవిష్యత్తు తరాలకు ఆస్తిగా ప్రపంచానికి ఉన్న పర్యావరణవేత్తలు ప్రశంసించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, అక్లాండ్, కాలిఫోర్నియాలోని పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్ రిసోర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు. సిబిఎస్ ఈ పాఠ్య పుస్తకాలలో ఆమె గురించి పాఠాన్ని పొందుపరిచారు. పద్మశ్రీ పురస్కారం, పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తున్న తిమ్మక్క కోట్లాది రూపాయల సంపదనైతే సమాజానికిచ్చింది, కానీ ఆమె మాత్రం ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల పింఛన్తోనే పూట గడుపుతోంది. పర్యావరణం కోసం, సమాజం కోసం ఆమె చేస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఈసారి పద్మ అవార్డులలో భాగంగా తిమ్మక్కకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1995 భారతీయ పౌర సత్కారం, 1997 ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం కూడా పొందింది. ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా నేషనల్ సిటిజన్స్ అవార్డు పొందింది. ప్రస్తుతం ఆమెకు వయస్సు మీద పట్టడంతో ఆ చెట్ల యొక్క సంరక్షణ బాధ్యతను కర్ణాటక ప్రభుత్వం స్వీకరించింది. ఆమెకు వచ్చిన అవార్డులు అనేకం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన 10 లక్షల నగదు బహుమతిని తిరస్కరించింది. ప్రస్తుతం నెలకు 500 పింఛను అందుతోంది. ఈమెకొచ్చిన కొన్ని అవార్డుల గురించి తెలుసుకున్నట్లయితే నేషనల్ సిటిజన్ అవార్డు, నేషనల్ ఇండియా ప్రియదర్శిని, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక రాజ్య పరిసర అవార్డు, ఇందిరారత్న అవార్డు, ద గ్రీన్ మదర్, ఉమెన్ ఎంపవర్మెంట్, మదర్ ఆఫ్ ట్రీ, ఇలా 1-2 కాదండి, దరిదాపు ఆమెకు 50 అవార్డులు వచ్చాయి. ఓ తిమ్మక్క, నీకు వందనం. వివిధ మూలాల నుంచి సేకరించడం ద్వారా తిమ్మక్క యొక్క పూర్తి వివరాల్ని మీకు అందించే ప్రయత్నం చేశాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.